Hello viewers, welcome back to my channel Kavya's Little World. Iroju video lo hair straightening ent easy ga chesukochu chuddam. Munduga head bath chesi mee hair ki heat protection spray ni apply chesi comb tho aa spray anta even ga hair ki spread ayyelaaga comb chesukovali. Ippudu mee hair ni ila two sections ga divide chesukoni oka section ni పైకి ముడివేసుకొని క్లిప్ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మీరు మీ హెయిర్ అంతా డ్రై అయిన తర్వాత స్టార్ట్ చేయాలండి. ఇలా ముందుగా మీ హెయిర్ ని కోంబ్ చేసుకొని అప్పుడు ముడివేసుకోవాలి. ఎందుకంటే మనం హెయిర్ స్ట్రైటింగ్ చేసే ముందు మన హెయిర్ లో చిక్కులు అవి లేకుండా హెయిర్ అంతా కోంబ్ చేసుకోవాలి. ఇలా వన్ సెక్షన్ ని క్లిప్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ పార్ట్ ని కూడా నేను టూ సెక్షన్స్ గా డివైడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వన్ పార్ట్ ని సేమ్ ఫస్ట్ దానిలాగా ముడివేసుకొని క్లిప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్న ఒక పార్ట్లో మళ్ళీ దాన్ని త్రీ సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. అంటే నా హెయిర్ థిక్నెస్ని బట్టి నేను ఇలా డివైడ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ని కూడా టూ టు త్రీ టైమ్స్ ఇలా స్ట్రైటన్ చేసుకోవాలి. అందుకనే ఎక్కువ సేపు చేయకూడదండి, జస్ట్ టూ టు త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుంది. హెయిర్ నేను ఇలా వీడియోలో చూపించినట్టుగా అంత థిక్నెస్లో మనం హెయిర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా తక్కువ హెయిర్ తీసుకోవడం వల్ల హెయిర్ స్ట్రైటన్ బాగా అవుతుంది. ఇంకా మీ హెయిర్ వాల్యూమ్ను బట్టి మీరు నేను చూపించినట్టు అన్ని సెక్షన్స్గా మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి ఎన్ని సెక్షన్స్గా డివైడ్ అయితే అన్ని సెక్షన్స్గా మీ హెయిర్ని డివైడ్ చేసుకోండి. ఇలా సేమ్ ప్రాసెస్ ని మొత్తం మీ హెయిర్ అంతా రిపీట్ చేయండి. కర్లీ హెయిర్ ఇంకా బాగా ఫ్రిజ్జి హెయిర్ ఉన్న వాళ్ళు టెంపరేచర్ ని హైలో పెట్టుకోవాలి. అలాగే థిన్ హెయిర్ ఉన్న వాళ్ళు తక్కువలో పెట్టుకుంటే సరిపోతుంది. మీరు స్ట్రైట్నర్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఏ టెంపరేచర్లో మీకు హెయిర్ బాగా స్ట్రైట్న్ అవుతుంది అనిపిస్తుందో చూసుకొని ఆ టెంపరేచర్ని మీరు మెయింటైన్ చేయండి ప్రాసెస్ అంతా. స్ట్రైట్నర్ని ఒకే ప్లేస్లో ఎక్కువసేపు ఉంచకూడదండి. అలా ఒకే ప్లేస్లో మన స్ట్రైట్నర్ కానీ ఉంచేస్తే దానివల్ల మన హెయిర్ బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఇంకా తడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు చేయకూడదండి హెయిర్ స్ట్రైట్నింగ్. దానివల్ల బర్నింగ్ స్మెల్ అది వస్తుంది. ఎందుకంటే తడికి హీట్ తగిలినప్పుడు మనకి బర్నింగ్ స్మెల్ లాంటిది వస్తుంది. దానివల్ల హెయిర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే వెట్ హెయిర్ మాత్రం అస్సలు స్ట్రైట్నర్ యూజ్ చేయకూడదు. పూర్తిగా మీ హెయిర్ అంతా డ్రై అయిన తర్వాతే మీరు స్ట్రైట్నర్ యూజ్ చేయాలి. నేను ఇప్పుడు సెకండ్ పార్ట్ని కూడా అలా టూ సెక్షన్స్గా తీసుకొని ఒక పార్ట్ని పైకి ముడివేసేసాను. సెకండ్ పార్ట్లో మళ్ళీ త్రీ సెక్షన్స్గా చేసుకున్నాను హెయిర్ని. టెంపరేచర్ని సెట్ చేసుకొని మనకి ఏ టెంపరేచర్లో అవుతుంది ఫ్లాట్గా అవుతుందో చూసుకొని చేసుకుంటున్నప్పుడు మీరు జస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ మాత్రం చేస్తే సరిపోతుందండి స్ట్రైట్నింగ్. అంతకన్నా ఎక్కువసేపు చేయడం వల్ల మన హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్ప్లిట్ ఎండ్స్ అవి వచ్చేస్తుంటాయి.
ఇలా మొత్తం అన్ని సెక్షన్స్ కి కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఇక్కడ మీరు హెయిర్ స్ట్రైటింగ్ అంతా చేసుకున్న తర్వాత మీరు హెయిర్ స్వెట్టింగ్ స్ప్రేని కానీ యాంటీ ఫ్రీజ్ సిరమ్ని కానీ యూజ్ చేయడం వల్ల ఎక్కువసేపు మీ హెయిర్ స్ట్రైటన్గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.